మేము అడపల్లిపల్లి విలేజ్ నుంచి వచ్చాము. రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్లు ఇస్తారనేసి అబద్ధం మాటలు చెప్తున్నారు అందరూ, అవన్నీ అవాస్తవాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్వచ్ఛందమైన సేవలు త్వరగా అందిస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్సే మాకందరూ కూడా ప్రజలకు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చొని పెట్టి మరీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు. కొంతమంది చెప్పే అపోహలను నమ్మద్దండి. దయచేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మేము రాజమండ్రి సబ్డివిజన్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అండి. రిజిస్ట్రేషన్ నిమిత్తం మేము ఈ ఆఫీస్కి వచ్చాము. మాకు నిన్న ఈ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది నా పేరు మీద. అయితే మీడియాలోని యూట్యూబ్లోని ప్రచారం అవుతున్న PDF డాక్యుమెంట్స్ ఇస్తామని, డాక్యుమెంట్లో జిరాక్స్ మాత్రమే మీరు పొందాలని ఇలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అలాగేం కాదు, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తక్షణమే సబ్ రిజిస్టర్ గారు మాకు ఫిజికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ మేము కొన్ని తెచ్చుకున్న స్టాంపుల మీద మాకు దస్తావేజు తిరిగి రిటర్న్ ఇచ్చారు. ఇలాగే కొనసాగుతుంది రాజమండ్రి ఆఫీస్ రిజిస్టర్ గారు. ఒరిజినల్ డాక్యుమెంట్ తిరిగి మేము రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పొందామని మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చి మా సబ్ రిజిస్టర్ గారు మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారని ఇవ్వండి. మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి. ఫిజికల్గా మేము ఒరిజినల్ డాక్యుమెంట్సే రిటర్న్ పట్టుకెళ్తున్నాం. ఏ విధమైన జిరాక్స్లు కానీ PDF కానీ మాకు ఏం పెట్టలేదు. ఇది వాస్తవం. ఈరోజు నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ 3 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే సబ్ రిజిస్టర్ గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అందజేయడం జరిగింది. అంతే తప్ప ఆ జిరాక్స్లు ఇవ్వడం అనేది అవాస్తవం. అందరు కూడాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంకేమైనా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా త్వరగించినందుకు సబ్ రిజిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకేనండి, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ప్రసాద్. మేము మా అమ్మగారు మేము సెంట్రల్ పోలీస్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేపించుకోవడానికి వచ్చాము. ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి జరిగిపోయి మా అమ్మగారు మాకు రాసిచ్చారు. డాక్యుమెంట్ కూడా మాకు విత్ఇన్ 15 నిమిషాల్లో మాకు డాక్యుమెంట్ అని ఇవ్వడం జరిగింది. బయట ఏంటంటే ప్రచారం ఎలా ఉందంటే డాక్యుమెంట్ ఇవ్వట్లేదు రిజిస్టర్ ఆఫీస్లో అనేది ప్రచారం జరుగుతూ ఉన్నాయి. కానీ మాకేంటంటే 1/2 గంటలో డాక్యుమెంట్ మా చేతికి ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.